రోజుల తర్వాత మీ అందరితో పాటు కలిసి నవ్వుకున్నాను ఇక్కడ. నిజం చెప్పండి, చాలా రోజులు అయింది కదండి మనం ఇలా నవ్వుకుని సడన్గా ఒక ట్రైలర్ చూసి. సో ఆ ఎండ్ పంచ్ లైన్ అయితే సూపరు, మీకు అది సెన్సార్ పాస్ అవ్వదు కానీ. కానీ 13 సంవత్సరాల క్రితం నేను కూడా ఇలాగే ఒక చిన్న సినిమా, పెద్దగా తెలియని యాక్టర్లు ఒక సినిమాతో వచ్చాను మీ ముందు. అండ్ ఆ సినిమాని ఆడియన్స్ వరకు తీసుకెళ్ళడంలో ప్రస్తుతి చాలా పెద్ద చేయి ఉండింది. సో అలాగే ఇవాళ ఈ సినిమా కూడా, జరా హట్కే అనే సినిమా కూడా మీరు డెఫినెట్గా మీరు ముందుకు తీసుకెళ్ళాలి, ఆడియన్స్ మధ్యలోకి తీసుకెళ్ళాలని రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. అండ్ నేను లక్ష్మీ భూపాల్ గారు ఫోన్ చేశాను నాకు. యాక్చువల్గా నాకు ఈ టీంలో ఫస్ట్ ఎవరూ తెలియదు. యాక్చువల్గా లక్ష్మీ భూపాల్ గారు ఫోన్ చేశారు. అండ్ అలా మొదలైన రిలీజ్ టైంలో అసలు మేము ఆడియో రిలీజ్ ఫంక్షన్కి చాలామందిని రిక్వెస్ట్ చేసినా ఎవరు ఆ టైంకి వాళ్ళకి ఎవరికి కుదరలేదు రావటం. సో ఎవరు రాకపోతే మన సినిమా వచ్చిందని ఎలా తెలుస్తుంది, ఇలా కంగారు పడ్డాం. ఫైనల్గా రాజమౌళి గారు, కిరవాణి గారు వచ్చారు బికాజ్ ఆఫ్ కళ్యాణి మల్లిక్ గారు. అండ్ అప్పుడు నేను లక్ష్మీ భూపాల్ గారికి ఒక మాట చెప్పాను, అన్న నిజంగా మన సినిమా ఆడి రేపు నేను డైరెక్టర్, నువ్వు ఒక మంచి రైటర్ అవుతే ఎప్పుడైనా ఎవరైనా మనల్ని ఒక ఫిల్మ్ దానికి పిలిస్తే మనం వెళ్ళాలన్న, మనం హెల్ప్ చేయాలన్న. ఎందుకంటే మన వల్ల ఇంకేదైనా ఒక 10 మంది చూసినా అది హెల్పే, మన పొజిషన్లో ఇంకొకళ్ళు ఉండకూడదు అని నేను పెట్టుకున్న ప్రామిస్. సో మా అన్న అలాగే ఫోన్ చేశాడు, వచ్చాడు. హీఈస్ నాట్ హియర్ టుడే బట్ లక్ష్మీ. సో నిజంగా ఈ ట్రైలర్ చూసినప్పుడు చాలా ముచ్చటేసిందండి, చాలా ఫన్నీగా ఉంది, రియలిస్టిక్, నిజంగానే జరా హట్కే ఉంది కామెడీ. సో డెఫినెట్గా రేపు సినిమా మీద కూడా నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఐ హోప్ ఇట్ డస్ వెరీ వెరీ వెల్ ఫర్ యూ. అందరు చాలా ప్యాషనెట్గా, చాలా డిఫరెంట్గా, మీరు యాంకరింగ్ దగ్గర నుంచి చూస్తున్నారు, ఏది రొటీన్గా లేదు, అంతా కొంచెం డిఫరెంట్గా ఉంది. సో నేను పేర్లు కూడా రాసుకున్నాను ఎందుకంటే మర్చిపోతాను నాకు పేర్లు. సో టు ద డైరెక్టర్ అవినాష్, డెఫినెట్లీ ఐ కెన్ సీ యువర్ విజన్ అండ్ ద హ్యూమర్ కానీ అన్నీ ఆన్ పాయింట్ ఉన్నాయి. రైటర్ కృష్ణారావురి గారు, మీ నంబర్ తీసుకున్నాను నేను మీ ట్రైలర్ చూశాక, బికాజ్ ఐ రియలీ అప్రిషియేటెడ్ యువర్ రైటింగ్. అండ్ కేఎం రాధాకృష్ణ గారు ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్. అప్పట్లో అలా మొదలైంది రాసుకుంటున్నప్పుడు మోకా అని ఒక కెఫే ఉండేదండి. సో అక్కడ నేను నాని అందరం కూర్చొని డైలీ డిస్కస్ చేసుకునే వాళ్ళం స్క్రిప్ట్. కేఎం రాధాకృష్ణ గారు వస్తూ వెళ్తూ ఉండేవారు. సో అప్పటికి మేమందరం ఆయనకి ఫ్యాన్స్. సో ఆయన చూసిన వెంటనే అలా లేవటం, ఏ రోజైనా ఆయనతో పనిచేయడాలని మేము అనుకోవడం, ఇవన్నీ సో మెనీ మెమరీస్ ఆర్ కమింగ్ బ్యాక్. అండ్ సో నైస్ దట్ హీ డిడ్ దిస్ ఫిల్మ్. సో యూనో ఆయన ఉండటం పెద్ద బూస్ట్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ టు ద రెస్ట్ ఆఫ్ ద క్రూ అండ్ టు అభిమాన థియేటర్ హు హావ్ ప్రొడ్యూస్డ్ ద ఫిల్మ్, ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ టు ద లీడ్ యాక్టర్స్ గురుచరణ్, కృష్ణ మంజుష, ఐశ్వర్య అండ్ జీవి, ఐ హోప్ దిస్ ఫిల్మ్ బికమ్స్ వన్ ల్యాండ్ మార్క్ ఇన్ యువర్ కెరియర్స్. ఏం లేదండి, అందరం ట్రై చేసేది ఆ ఒక్క అవకాశం కోసం. సో వాళ్ళు కష్టపడి తీశారు. సో మన తెలుగు ఆడియన్స్ నాకు తెలిసి బెస్ట్ ఆడియన్స్ ఇన్ ద వరల్డ్, ఎందుకంటే మంచి కంటెంట్ ఎప్పుడు ఎలా వచ్చినా కూడా డెఫినెట్గా చాలా ప్రేమిస్తారు. సో ఈ జరా హట్కేని కూడా మన హట్కే ఆడియన్స్ అప్రిషియేట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ యూ గైస్ ఆల్ ద వెరీ బెస్ట్. నందిని రెడ్డి గారు రావడం ఇట్స్ లైక్ మాకు ఫేవరెట్ డైరెక్టర్. తను ఇందులో కూడా ఒక క్యారెక్టర్ ఉంటుందన్నమాట, వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్. షీఈస్ ఆల్సో కన్ఫ్యూజ్డ్, షీఈస్ ఆల్సో లైక్ షీ డజంట్ నో వాట్ టు డూ ఇన్ హర్ లైఫ్ అన్నమాట. సో సార్ట్ ఆఫ్ రాసినప్పుడు అదైనప్పుడు ఇలా ఎవరైనా ఉన్నారా అనుకుంటే, అవును కదా, వీ సా సమ్ ఇంటర్వ్యూస్ అండ్ వీ సా సమ్ ఇదన్నమాట. చూసిన తర్వాత ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యారనమాట. సో అండ్ యా, సో సినిమాలో తను వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్, తను అలా కన్ఫ్యూజ్డ్గా ఉండి అలా ఉన్న అమ్మాయి ఎలా డైరెక్ట్ చేస్తుంది అనేది వన్ ఆఫ్ ద ప్లాట్ అన్నమాట. ఇది సినిమా కొంచెం హట్కే అని ఎందుకు పెట్టామంటే, నాట్ బికాజ్ ఇది ఏదో ఒక ప్లాట్లో ఒక ట్విస్టో లేదంటే ఇది డిఫరెంట్గా ఉందని మామూలు జనరల్గా చెప్తారు, అదొకటే కాదు.
ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ నేను కే విశ్వనాథ్ గారిని కలిశాను, గ్రేట్ ఫిల్మ్ మేకర్ కే విశ్వనాథ్ గారు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇట్లా ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాం, ఈ సినిమా కాదు జనరల్గా సినిమా తీయాలని ఉందండి అని చెప్పినప్పుడు, సార్ ఇలా దగ్గర రమ్మని క్లీషేస్ లేకుండా చూసుకో అని ఒకే ఒక మాట చెప్పారు. చెప్పిన తర్వాత నాకప్పుడు ఐ వాజ్ వెరీ యంగ్ అండ్ డంప్, సో వెళ్ళి డిక్షనరీలో చూసుకున్నాను అనమాట వాట్ ఈస్ క్లీషే అని. చూస్తే ఓకే సంథింగ్ విచ్ ఈజ్ ఓవర్లీ యూజ్డ్, సంథింగ్ విచ్ వీ హ్యావ్ సీన్ సో మెనీ టైమ్స్, అది క్లీషే అని అర్థమైంది. సో అప్పటి నుంచి అదొక థాట్ ప్రాసెస్లాగా అలవాటు అయిపోయింది అనమాట. సో ఇఫ్ యూ సో అది అట్లా తిరిగి 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 లాస్ట్కి టైటిలే కొంచెం హట్కే అయిపోయింది. సో మేము కాన్షియస్గా కొంచెం పెట్టినా కూడా దా వెనుకున్న థాట్ మాత్రం చాలా సబ్ కాన్షియస్గా ఇట్ కేమ్ ఫ్రమ్ దట్ సీడ్ అనమాట బై కే విశ్వనాథ్ గారు. సో ఆ థాట్ ప్రాసెసే అట్లా డెవలప్ అయ్యి యూ సీ సో మెనీ హట్కే ఎలిమెంట్స్ ఇన్ దిస్ ఫిల్మ్, లైక్ రైట్ ఫ్రమ్ ది చాయిసెస్, చిన్న చిన్న డెసిషన్స్ నుంచి లైక్ మ్యూజిక్ చాయిస్ కానీ లేదంటే సీన్స్ కానీ అలా ఓవరాల్గా ఉంటుంది అనమాట. సో అండ్ ఇందులో ఎవరు హీరోలు హీరోయిన్లు అలా ఉండరు, ఈ సినిమాలో ప్యూర్లీ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి, కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఇట్స్ లైక్ బంచ్ ఆఫ్ మిస్ఫిట్స్ కమింగ్ టుగెదర్ అండ్ మేకింగ్ అన్ ఇండీ ఫిల్మ్. జనరల్గా ఒక 5-10 ఇయర్స్ అయిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత సినిమా మీద సినిమా తీస్తారు. సో స్టార్టింగ్లోనే తీయడం ఏంటంటే చుట్టూ ఉన్న వరల్డ్లో అంతా అందరూ ఎవ్రీబడి వాంట్స్ టు మేక్ ఏ ఫిల్మ్, అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ బడ్డింగ్ ఫిల్మ్ మేకర్స్ అందరూ ఉన్నారు, దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ కమింగ్ టుగెదర్ అండ్ డూయింగ్ ఏ ఫిల్మ్. సో అది ఆ కాన్సెప్ట్ తీసుకొని ఎందుకు చేయకూడదు అని అనిపించింది. సో లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ కమింగ్ టుగెదర్ అండ్ అందులో చాలామంది మిస్ఫిట్స్ ఉంటారు, కమింగ్ టుగెదర్ అండ్ మేకింగ్ అన్ ఇండీ ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ హిలేరియస్. జనరల్గా ఇలాంటి సినిమాలన్నీ కూడా సినిమా ఇండస్ట్రీ మీద సినిమా మీద సినిమా తీసినప్పుడు ఏదో సెల్ఫ్ పిటీ ఒక సబ్జెక్ట్ గానో అలా చూసాం ఇంతవరకు. ఇప్పుడు ఎవ్రీథింగ్ వీ టర్న్ ట్రాజెడీ ఇంటూ కామెడీ, ఎవ్రీథింగ్ ఇంటూ కామెడీ, ఆల్ ఫ్రస్ట్రేషన్ హ్యూమిలియేషన్ ఎవ్రీథింగ్ ఇంటూ కామెడీ. సో అట్లా సరదాగా ఇట్స్ ఏ క్యాజువల్ వాచ్ ఫిల్మ్ అనమాట. అండ్ థ్యాంక్ యూ టు ది ప్రెస్, మీ సపోర్ట్ కావాలి. సో ఎండ్ వరకు కూడా రిలీజ్ డేట్ వరకు కూడా మీరు సపోర్ట్ చేస్తే ఇట్ విల్ బి వెరీ నైస్. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ అగైన్ ఫర్ కమింగ్ హియర్ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. యా థ్యాంక్ యూ. చాలా రోజులు వెయిట్ చేసి వీ కేమ్ టు ది స్టేజ్. ఈ సినిమాకి నేను రైటర్, నా పేరు కృష్ణ రావురి. సో రైటర్ క్యారెక్టర్ ఉండడం వల్ల నేను యాక్టర్ కూడా అవ్వాల్సి వచ్చింది డైరెక్టర్ వల్ల. సో ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఒక క్లైమాక్స్లో ఒక వాయిస్ ఓవర్ ఉంటుంది, రూపాయికి 2 సైడ్స్ హెడ్స్ టైల్స్ లాగా సక్సెస్ వెనుక కూడా 2 స్టోరీలు ఉంటాయి. ఒకటి, వీడు చాలా కష్టపడ్డాడు అందుకే సక్సెస్ అయ్యాడని, లేదంటే వీడికి విపరీతమైన లక్ ఉందిరా అందుకే వీడు సక్సెస్ అయ్యాడని అంటారు. కానీ నాకు తెలిసినంత వరకు ఈ రెండిటి అవసరాన్ని నిర్ణయించేది మాత్రం టైమే. రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఉంటేనే సక్సెస్ అయినా కష్టమైనా రెండు కలిసి వస్తేనే, హార్డ్ వర్క్ అయినా లక్ అయినా కలిసి వస్తేనే మనకు సక్సెస్ వస్తుంది. సో రైట్ టైంలో రైట్ ప్లేస్లో చాలాసార్లు ఉండడం వల్ల ఇక్కడ ఉన్నాం, రాంగ్ టైంలో రాంగ్ ప్లేస్లో చాలాసార్లు ఉండడం వల్లనే ఇక్కడ ఉన్నామని మేము అనుకుంటున్నాము. సో ఇక్కడ నుంచి ముందుకు కూడా ఇట్స్ ద సేమ్ థింగ్, అన్నీ కలిసి వస్తేనే సక్సెస్, కానీ మన ప్రయత్నం మనం వదలకూడదు, మన కష్టం మనం పడాలనే ఒక మైండ్ సెట్తోనే మేము ముందుకెళ్తున్నాం. అదేవిధంగా 26th April థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నాం. ఇది చాలా న్యాచురల్గా చాలా కొలోకియల్గా ఉంటాయి డైలాగ్స్ కూడా, చాలా రియలిస్టిక్ అంటే నేను మామూలుగా యాక్టర్గా చేసే అబ్జర్వేషన్స్ అవన్నీ కూడా అవినాష్తో డిస్కస్ చేయడం, అవన్నీ మరింత బాగా రావడానికి అవినాష్ అలా చేద్దాం ఇలా చేద్దాం అని చెప్పి చాలా లైవ్లీగా చాలా ఇష్టంతో ఎంతో ప్యాషనేట్గా లైవ్లీగా చేశాం మేము, అది స్క్రీన్లో కూడా తెలుస్తుంది. అసలు మామూలుగా మనందరికీ సినిమాలు అంటేనే చాలా ఇష్టం, ఆ సినిమాలో ఇంకో సినిమా గురించి సినిమా తీయటం అంటే అది ఇంకా చాలా బాగుంటుంది చూడటానికి. ఇది మీకు, ఇది థియేటర్కి వచ్చిన వాళ్ళందరూ కూడా గ్రూప్ వాచింగ్కి చాలా బాగుంటుంది, మీ ఫ్రెండ్స్ గ్యాంగ్తో వస్తే ష్యూర్గా నవ్వులు కేకలు విజిల్స్ ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నాకు మైండ్లో సబ్కాన్షియస్గా ఆ పిక్చరే ఉంది మైండ్లో, థియేటర్లో అందరూ గోల్ చేస్తున్న పిక్చరే ఉంది.
ఈ సినిమా చాలా డిఫరెంట్గా ఉంటుంది, రెగ్యులర్గా అనిపించదు, ఎందుకంటే డైరెక్టర్స్ అండ్ రైటర్స్ చాలా వాళ్ళ బేసిక్గా వాళ్ళ వ్యక్తిత్వమే కొత్తగా ఆలోచించటం కాబట్టి సినిమా ఎక్కడ చూసినట్టు అనిపించదు, బ్రీజీగా చాలా కొత్తగా అనిపిస్తుంది. సంభాషణలు అందులో ఉండే కాన్వర్జేషన్స్ కానీ అందులో వచ్చిన కామెడీ కానీ తీసుకున్న ప్లాట్ లైన్ కానీ అన్నీ చాలా కొత్తగా అనిపిస్తాయి. ఇలాంటి ఫిలింకి ఇంత అడ్వాన్స్డ్ ఫ్యూజన్ ఉండే, లిరికల్ వాల్యూ ఉండే ఒక మంచి మ్యూజికల్ ఎక్స్పీరియన్స్ రావడం మనకు చాలా అరుదు. ఈ ఫిలింలో 3 సాంగ్స్ ఉన్నాయి, ఎమోషనల్ సాంగ్, ర్యాప్ సాంగ్ అండ్ లవ్ సాంగ్, ఇలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో అది థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఒక రకమైన హై వస్తుంది. థియేటర్లో చూసిన వాళ్ళందరూ కూడా అదే అన్నారు, మాకు కూడా అదే వచ్చింది. కాబట్టి మీరందరూ థియేటర్స్కి వచ్చి ఈ ఫిలిం చూడాలి, అందరూ కలిసి నవ్వుకోవాలి, కలిసి ఎక్స్పీరియన్స్ చేయాలి, మనల్ని మనం ఐడెంటిఫై చేసుకున్నట్టు ఉంటుంది సినిమా. ఈ సినిమాలో ఏదో ఒక బ్యాట్స్మెన్ 150 కొట్టేసి మిగతా వాళ్ళందరూ 2, 3, 5 అలా కొట్టినట్టు కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఒక 70-80 రన్స్ కొడితే ఎలా ఉంటుందో అలా ప్రతి క్యారెక్టర్కి ఒక విలువ, ఒక ప్రతి క్యారెక్టర్కి ఒక విలువ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్తో ఒక్కొక్కళ్ళు ఇది నేనే కదా, ఇది తను నేనే కదా, అలాగ ఒక్కొక్కరు ఒక్కొక్కరికి కనెక్ట్ అవుతారు. సో వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్లో వైడ్ రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ కనెక్షన్కి ఛాన్స్ ఉంది. సో ఈ సినిమా చూడండి, థియేటర్స్లో గ్రూప్ వాచింగ్ చాలా బాగుంటుంది. అండ్ సినిమా అయిపోయిన తర్వాత ఒక విధమైన, అరే మనకి ఒక టీం ఉంది కదా, మనం ఎందుకు చేయకూడదు అని ఎవరికి వాళ్ళు పర్సనల్గా వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటారు. బయటకు వెళ్ళిన తర్వాత ఆ టీమ్ స్పిరిట్ యొక్క ఇన్స్పిరేషన్ అనేది మనసులో ఫీల్ అవుతారు. ఇలాంటి టైంలో మనకి సోషల్ మీడియా ఇవన్నీ వచ్చిన టైంలో ఒక లైక్ మైండెడ్ పీపుల్ మన పక్కనే ఉంటే మనం ఎన్ని చేయొచ్చు అనే ఫీలింగ్ వచ్చి, అరే రారా పదరా మనం చేద్దాంరా అనే ఒక ఫీలింగ్ ఆడియన్స్లో వస్తుంది అని నేను గట్టిగా అనుకుంటున్నాను. నేను సినిమా చూసినప్పుడు, నేను చేసినప్పటికీ నాకు ఆ ఫీలింగ్ కలిగింది. ఇలాంటి చాలా బ్యూటిఫుల్ ఫీలింగ్ అన్ని సినిమాల్లోనూ రాదు. ఈ సినిమాకి అందరూ వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. అండ్ మీడియా వాళ్ళు కూడా ఈ ఫిలింని వాళ్ళ తరపు నుంచి ముందుకు తీసుకెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది. మా అందరికీ కూడా ఇంకా ఇలాంటి ఫిలిమ్స్ని మీకు కేటర్ చేయడానికి అవకాశం వచ్చినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కామన్గా ఫస్ట్ వచ్చి అందరికీ నమస్కారం, బాగున్నారా అని అడుగుతారు, బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్ నౌ. మేబీ ప్రీ రిలీజ్. ఇందులో నేను ప్రియాంక రెడ్డి అని ఒక క్యారెక్టర్ చేశాను. దిస్ ఇస్ ఆల్ ది మోర్, ఈరోజు నందిని రెడ్డి గారు రావటం ఇట్స్ మోర్ రిలేటబుల్ టు అస్. ఒకటి ఎందుకంటే ప్రియాంక ఆల్సో వన్స్ సడన్లీ ఒకరోజు ఉన్న కన్ఫ్యూజన్స్లోనూ లేదా చాలా వెరీ ఫ్రీ సోల్. ప్రియాంక ఎప్పుడు ఎవరికి ఏం ఆన్సర్ చెప్పాలి అనుకోదు, హాయిగా లైఫ్ ఎక్స్ప్లోర్ చేయాలి, ప్రపంచం తిరిగి చూడాలి, చిల్ అవ్వాలి అనుకునేట్లాంటి, అంటే ఇంటర్నల్లీ చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి కానీ బయటకు మాత్రం చాలా కూల్గా ఉంటుంది. అలాంటి ఒక క్యారెక్టర్కి సడన్లీ అందరికీ వచ్చినట్టే తనకి ఒక ఛాలెంజ్ వస్తుంది, వేర్ షీ హ్యాస్ ఎ కాన్ఫ్లిక్ట్ దట్ షీ హ్యాస్ టు ప్రూవ్ హర్ సెల్ఫ్. అలాంటప్పుడు తీసుకున్న డెసిషనే ఫిల్మ్ డైరెక్ట్ చేయాలి అని, డైరెక్టర్ అవ్వాలి అని. అంటే మోస్ట్లీ ఫీమేల్ డైరెక్టర్స్ చాలా తక్కువ కనపడతారు మనకి. అలాంటి ఒక ఫీల్డ్లోకి వెంచర్ చేసి ఎలా ఒక రకరకాల మిస్ఫిట్స్ లాంటి క్యారెక్టర్స్ ఒక దగ్గరకు వచ్చి ఎలా వీళ్ళందరూ కలిసి ఏం చేశారు, హౌ డిడ్ దే మేక్ ద ఫిల్మ్, వాట్ వెంట్ త్రూ ఇస్ వాట్ కొంచెం హట్ కేజ్ అబౌట్. When I got introduced to this team, nasalu this is the first film, maybe 2 days lo I'm on the set. Ee roju audition finish cheskoni it's all done in 3 hours. Anta fast pace lo chesesam idi memo, also because indie avadam valla maaku number of layers cut cheyadam chaala easy ayipoyindi. So ఈ రోజు ఆడిషన్ ఆఫ్టర్నూన్ కూర్చొని నరేషన్ మొత్తం డిస్కషన్స్ అన్నీ అయిపోయాక నెక్స్ట్ డే కాస్ట్యూమ్స్, ఐలోండి నేను సెట్లో, ఐ వాజ్ దేర్ ఆన్ ద సెట్. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ టు డూ అన్ ఇండీ ఇన్ దిస్ స్కేల్. మేము ఇంత షేప్ వస్తుంది మేము మొదలుపెట్టినప్పుడు ఇంకోలా ఊహించుకున్నాము, బట్ ఈరోజు ఇట్స్ అ టోటలీ డిఫరెంట్ వన్. ట్రైలర్ ఎక్కడ ప్లే చేసినా అందరూ నవ్వుతుంటే, wherever we thought this is something that people will respond to, andar akka respond ayyaru. This is something very happy, and the kind of response we are getting from everywhere is great. Media vallu support cheyali ani enduku adugutara ani anukunnanu ee rojulu, but ee roju baaga artham avutundi. It's very much required because mem evaro okalu unnamo ana teliyalante kevalam mee dwarane. Mee protsaham maaku chaala avasaram, and thank you so much for coming here today and covering us.
ఇంకా ఫర్ ద నెక్స్ట్ రిలీజ్ డేట్ 26th వరకు మేము బాసో మీతో రోజు ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. సో మనం చూస్తుండం చాలా మూవీస్ వస్తున్నాయి ప్రతి వీక్లో. సో ఉన్న మూవీస్ అన్నింటిలో క్యారెక్టర్ ఓరియంటెడ్ ఒక స్టోరీ డ్రివెన్ మూవీ అనేది రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. సో అందులో వచ్చేవన్నిట్లో ఏంటంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో అలాంటిదే కొంచెం అటుకే మూవీ అనేది. సో చాలా బాగుంటుంది. క్యారెక్టర్స్ అన్నీ కూడా కొత్తగా ఉంటాయి. అంటే కొత్తగా అంటే అందరూ చెప్తూనే ఉంటారు కొత్తగా అని చెప్పేసి, బట్ నిజంగానే కొత్తగా ఉంటాయి. ఫర్ షూర్ యూ విల్ ఎంజాయ్ అండ్ ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతూ ఉంటారు మూవీలో ఉన్న క్యారెక్టర్స్ కానీ ఇది. సో మేము మార్చ్ 26th థియేటర్స్లోకి రాబోతున్నాం. సారీ, యాక్చువల్లీ ఫస్ట్